బాక్సా? సారీ అర్జున్ గారు, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకు? ప్లీజ్, నాకేమొద్దు, మీరు తీసుకెళ్ళిపోండి. చూడండి, బహుమతులు అభిమానించే వాళ్ళకే ఇస్తారు, అంతేగాని ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోరు. అది కాదండి. మీరు గాని గిఫ్ట్ తీసుకోకపోతే ఇంటికి పిలిచి మరీ నన్ను అవమానించారని నేను ఫీల్ అవుతాను. ఏంటమ్మా ఇది? అర్జున్ దాస్ గారు అంత అభిమానంగా ఇచ్చిన దాన్ని వద్దండం కరెక్ట్ కాదమ్మా. తీసుకో అమ్మా ప్లీజ్. వీడు వీడు వాలకం, వరలక్ష్మి కోసం 2 లక్షల గిఫ్ట్ తీసుకొచ్చాడా? అమ్మా ప్లీజ్ అమ్మా, అర్జున్ దాస్ గారు మన ఇంటికి రావడమే గొప్ప, దానికి తోడు ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం ఇంకా ఇంకా గొప్ప. ఇంత గొప్ప అదృష్టం ఎవరికి దక్కుతుంది చెప్పు ప్లీజ్ అమ్మా. ఆలోచించకుండా, ఆయన అవమానించకుండా ఇచ్చిన గిఫ్ట్ని తీసుకో. సరే వరలక్ష్మి, నీకు నచ్చకపోతే నేను తీసుకెళ్ళిపోతాను. అయ్యో పర్లేదులేండి అర్జున్ దాస్ గారు, నేను తీసుకుంటానులేండి. ఏంటి అర్జున్ దాస్ గారు, నాకేం లేదా? విష్ణు గారు, ఆయన మీ ఇంటికి రావడమే ఒక గిఫ్ట్ లాంటిది, మళ్ళీ ఎక్స్ట్రా గిఫ్ట్ అడుగుతారేంటండి? అర్జున్ దాస్ గారు మీరు అలా కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. బీహార్, బీహార్ ఎక్కడున్నావురా బీహార్? బీహార్ లేరా? అరే లేరా, త్వరగా లే. బా, ఏంటక్కా మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపుతున్నావు? నిద్రలో ఉన్న వాళ్ళని లేపితే పాపం తగులుతుంది తెలుసా, కాసు పడుకొని అక్క. రే, నాకు పాపం తగిలినా పర్వాలేదు, ముందు నువ్వు లే. ఏంటక్క, ఏం కావాలి? రే, హీరో అర్జున్ దాస్ గారు మన ఇంటికి వచ్చారా? ఆయన మన ఇంటికి వస్తే నన్ను నిద్ర లేపడం ఎందుకు? అయ్యో మొద్దు, ఆయన లంచ్ కోసం వచ్చారా? ఏమైనా స్పెషల్గా చేసి పెట్టాలి కదా. ఇదిగో ఈ లిస్ట్ తీసుకువెళ్ళి ఇందులో సరుకులు తీసుకురా. ఎవడో పెళ్ళి ఇంకెవడి చావుకో వచ్చినట్టు ఈ అర్జున్ దాస్ రాక నా నిద్ర చెడగొట్టిందన్నమాట. ఆ లిస్ట్ నేను వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు ఫాస్ట్గా. మొత్తం